MC15 పై ఫుల్ ఫోకస్ పెట్టేశాడు. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో కలిసి మరింత స్పీడ్ పెంచుతున్నాడు. ఇప్పటికే 3 షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా. ట్రిపుల్ ఆర్ తో రామ్ చరణ్ కు ఇండియా వైడ్ పేరు రావడం, అలాగే శంకర్ సినిమా కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో కాంప్రమైజ్ కాకుండా ఖర్చు పెట్టేస్తున్నారు. ముందు నుంచే భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్ తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు శంకర్ తెలిపారు. మొన్నటి వరకు RC15 ఆగిపోయిందని, శంకర్ భారతీయుడు 2 సినిమాపై దృష్టి సారించారని పుకార్లు వినిపించాయి. పైగా ఈ ప్రాజెక్ట్ మీద నీలి నీడలు కమ్ముకోవడంతో అభిమానులు కాస్త ఆందోళన చెందారు. అయితే అలాంటి రూమర్లకు శంకర్ చెక్ పెట్టేశారు. ఇండియన్ 2, RC15 రెండు కూడా ఒకేసారి షూటింగ్ జరుగుతాయని క్లారిటీ ఇచ్చారు. సాలిడ్ సోషల్ డ్రామాగా ప్లాన్ చేసిన ఈ సినిమాని శంకర్ కంప్లీట్ చేసే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. అంతేకాక తాజాగా షెడ్యూల్ను ప్రకటించి మెగా ఫ్యాన్స్ ను ఖుషీ చేశారు. మొత్తానికి రామ్ చరణ్ ప్రాజెక్ట్ మాత్రం త్వరలోనే సెట్స్ మీదకు రాబోతోంది. September 1st వీక్ లో హైదరాబాద్ వైజాగ్ లో షూటింగ్ కు రెడీగా ఉండండి అంటూ అందరి నోళ్లు మూయించాడు శంకర్. ఇందుకు మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారట. ఈ షెడ్యూల్ కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 90% షూటింగ్ పూర్తయిపోతుందని, అక్టోబర్ నాటికి సినిమా మొత్తాన్ని కంప్లీట్ చేస్తారని టాక్ నడుస్తోంది. ఇక అతి త్వరలో టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా లాంచ్ చేయబోతున్నారని అంటున్నారు. సోషల్ మీడియాలో మాత్రం సర్కార్ ఓడు వర్కింగ్ టైటిల్ గట్టిగా ప్రచారం జరుగుతోంది.